శ్రీమత్రి నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవే నమః శ్రీ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ. ద్వాదశ రాశుల్లో మనం ఇప్పుడు చూసుకోవాల్సింది మకర రాశి వారికి ఏప్రిల్ 16 నుంచి 30 తారీఖు లోపు ఎలా ఉంటుందనే దాన్ని మనం మాట్లాడదాం. మకర రాశి వారికి రాశాధిపతి రాశిలో ఉండడం కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. రాశి ప్రకారంగా ఎప్పుడైతే బాగుంటాడో అది అనుకూలమైన గ్రహస్థితి. కానీ గోచారిత ఏళ్ళనాడు శని వస్తుంది కాబట్టి మకరాశి వారికి అధిగక ప్లవనామ సంవత్సరానికి ముందుగా మనకు వచ్చే వినోదనామ సంవత్సరంలో అన్ని రాశులు అన్ని గ్రహాలు పడి ఉండడం వల్ల కొంత డిస్టర్బెన్స్గా ఇబ్బంది కలుగుతూ ఉంది. వినోదనామ సంవత్సరంలో కొంత ఇబ్బంది పడ్డారు. కానీ ఈ సంవత్సరం ప్లవనామ సంవత్సరంలో ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఎందుకంటే మకర రాశి వారికి ఏళ్ళనాడు శని నడుస్తున్న వృత్తి విషయాల్లో కొంత డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. మీరు ఏది పట్టుకున్నా కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. ఇంకా మాకు కాదు, మాకు ఇబ్బంది కలిగిస్తుంది, ఇబ్బంది పడుతున్నాం, స్ట్రగుల్ అవుతున్నాం అనుకున్న మకర రాశి వారికి కొంత శుభవార్తలు వినే కాలము, అంటే మంచి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కొంత మార్పు అనేది జరగడానికి ఈ సంవత్సరం స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి మకర రాశి వారికి ఏ విధంగా చూసుకున్నా కూడా అన్ని విధాలకు కూడా కొంత మంచి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. మంచి డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. స్థిరాస్తులు కొనుగోలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. స్థిరాస్తుల విషయంలో మంచి సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్త కొత్త విషయాల్లో ఆలోచనలు ఎక్కువగా, ఇంటి గృహాలంకారంలో గృహ సంతోషాల్లో కొనుగోలుకి ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఉద్యోగం రాని వారికి ఉద్యోగ విషయంలో అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఉద్యోగపరంగా ప్రమోషన్ సాధిద్దాం లేదా ఇంకోటి చేద్దాం అనుకున్న వారికి కూడా ఉద్యోగపరంగా సక్సెస్ అవ్వడానికి ఉద్యోగ విషయంలో మంచి డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. స్త్రీలకి మంచి యోగకాలము, అంటే మకర రాశిలో పుట్టిన వారికి స్త్రీలకి యోగకాలము అంటే వివాహ విషయంలో అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఎందుకంటే స్త్రీలకు సంబంధించిన విషయాల్లో మంచి డెవలప్మెంట్ ఉండడానికి సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత మైనస్ ఏంటంటే షష్ఠంలో కుజుడు ఉన్నాడు కాబట్టి విరోధాలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. లేనిపోయిన గొడవలు వచ్చే అవకాశం కలిగి ఉంటారు. మీకు మిత్రత్వంగా ఉన్నవారు శత్రువుగా మారే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఈ రాశి వారు మకర రాశి వారు కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఎందుకనంటే మాటలు చేతల్లో కొంచెం విషయాల్లో అధికంగా స్పీడ్గా ప్రవర్తించగలం, అంటే అధికంగా ఏదైనా తొందరగా మాట్లాడదాం లేదా తొందరగా ఏదైనా చేసుకుందాం అలాంటి విషయాలు మాత్రం కొంచెం సమయాన్ని పాటించండి. ఎందుకంటే మీకున్న మిత్రులు కూడా దూరం అయ్యవడానికి అవకాశం ఉంది, అది బంధుమిత్రులు ఎవరైనా కూడా దూరం అవ్వడానికి కూడా అవకాశం కలిగి ఉంటుంది. కాబట్టి సమయాన్ని పాటించేసుకుంటే చాలా మంచిది అని చెప్పడానికి అవకాశం ఉంది. పోలీస్ స్టేషన్లు కోర్టు సందేశాల్లో కొంత డిస్టర్బెన్స్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి మకర రాశి వారు ఆ విషయాల్లో జాగ్రత్తలు ఉండగలిగితే కొంత ఇబ్బంది అయితే ఉండదు అని చెప్పవచ్చు. ప్రభుత్వ సంబంధించిన ఉద్యోగులకి ప్రభుత్వం సంబంధించిన చేస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఆకస్మికంగా ఇబ్బంది కలిగించే అవకాశాలు కలిగి ఉంటారు. ఎక్కువగా వారికి సంబంధించినంత వరకు కూడా ఈసీబీ దాళ్ళు కానీ కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎక్కువగా ఆంజనేయ ఆకుపూజ చేసుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.